సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించిన కొన్ని ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా వీడియోని చివరికి చూసి చాలా స్పష్టంగా తెలుసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో కానిస్టేబుల్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వెంట వెంటనే మీరు మిస్ అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి అందరు కూడా లైక్ ఆశిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఇవాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేద్దాం సో చాలామంది అభ్యర్థులు ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు కొన్ని ప్రముఖ దినపత్రికలలో కూడా ఫలితాలు రెండు మూడు రోజులలో వారం రోజులలో రెండు వాళ్ళల్లో రావచ్చు అని చెప్పేసి కూడా తాజాగా మనం న్యూస్ అప్డేట్స్ అయితే విన్నాం అనమాట కానీ ఈరోజు చాలామంది డిస్టిక్లలోనే అభ్యర్థులు ఒక కూటమిగా ఏర్పడి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్కి సంబంధించి జరిగే అన్యాయంపై పోరాటం చేయాలని చెప్పేసి ఒక ఎజెండాని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో మరి దీనిపై హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో హైకోర్టులో ఈ పిల్లికి సంబంధించి బెంచ్ మీదకి రాగానే ఫలితాలకు సంబంధించి మారవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు నిపుణులకు సంబంధించి మాత్రం కానీ ఫలితాలు ఈ నెల సెప్టెంబర్ ముప్పైయో తారీఖు నాడు విడుదల చేసే విధంగా బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది సెప్టెంబర్ ముప్పైయో తారీఖు ఉండే అవకాశం ఉన్నట్లుగా చాలామంది అయితే అంచనా వేస్తున్నారన్నమాట బోర్డు కూడా ఈ సెప్టెంబర్ ముప్పై ఒకటి తారీఖు పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ కానిస్టేబుల్కి సంబంధించి మరీ లేటెస్ట్ అప్డేట్ వచ్చిన మన ఛానల్ ద్వారా మీకు వెంట వెంటనే తెలియజేస్తుంటాను కాబట్టి మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ సో గైస్ థ్యాంక్ యూ హ్యావ్ అనైస్ డే జై హింద్